తిరుపతి జిల్లా వీపనగండ్ల మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన ఉమ్మడి మండల స్థాయి టీఎల్ మేళాను నిర్వహించారు. ఈ మేళకు ముఖ్య అతిథిగా వీపనగండ్ల ఎంపీపీ కమలేశ్వరరావు ఆయా మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపీపీ కమలేశ్వరం మాట్లాడుతూ చిన్నారులు మంచి అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు చాలా చక్కగా వివరించాలని, ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదుల్లో చక్కగా వివరించాలని ఉపాధ్యాయులను కోరారు. ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ హెచ్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు గౌరవిస్తూ ఎంపీపీ జడ్పీటీసీలను ఆయా శాఖలో ఉన్న మహిళలను పాఠశాల ఉపాధ్యాయురాలు శాలువలతో సత్కరించారు. జడ్పీటీసీ మాధురి కిరణ్ గౌడ్, సర్పంచ్ వంగూరు నరసింహారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యురాలు మౌలానా బి రజాక్, చిన్నంబాయి మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పీటీసీ వెంకటరమణమ్మ, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు అనుకోకుండా మా మండల మీటింగ్ చాలా రసవంతంగా జరిగింది. అంటే దానిలో నేను ఇంకా కొద్ది మాట, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంతో అభివృద్ధి చెందాలని మన ప్రభుత్వము ఎన్నో విధాల కృషి చేస్తుంది. ఆ కృషి ఫలితమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మాకు పొద్దు నుంచే రావాలని చాలా ఇక్కడ ఉన్న అన్ని మండల రెండు మండలాల ఉపాధ్యాయుల ఎమ్మెల్యేలు చూడాలని మాకు చాలా గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి. సాంకేతిక పరమైనటువంటి విద్యను అందుకోవాలి అన్నటువంటి సదుద్దేశంతో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నది. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పటికే ఏమి అయిపోలే మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏంటంటే ఇంగ్లీష్ స్కూల్లో ఏ విధంగా చెప్తారనే ఆకర్షణకు లోనే అక్కడ చేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా